హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టరీ స్టోరీస్ ఆ ఒక్క నిర్ణయం మన దేశాన్ని శాశ్వతంగా కాపాడింది సరిగ్గా నలభై నాలుగేండ్ల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఈ ఎమర్జెన్సీ పీరియడ్ ఒక చీకటి రోజులు అని పేర్కొనవచ్చు అంతర్గత భద్రత అనే పేరుతో దేశంలో ఎమర్జెన్సీ విధించడం అదే మొదటిసారి అదే చివరిసారి ఎమర్జెన్సీ గురించి భారత రాజ్యాంగంలో ఏముందో చూద్దాం భారత రాజ్యాంగం ఆర్టికల్ మూడు వందల యాభై రెండులో రెండు రకాల ఎమర్జెన్సీలు పేర్కొన్నారు ఒకటి యుద్ధం విదేశీ దురాక్రమణ వాళ్ళు విధించే ఎమర్జెన్సీ దీనిని బహిర్గత కారణాల వల్ల విధించే ఎమర్జెన్సీ అంటారు పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా యుద్ధం సందర్భంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా ఈ ఎమర్జెన్సీ విధించారు అయితే పంతొమ్మిది వందల అరవై రెండులో విధించిన ఎమర్జెన్సీ అరవై ఎనిమిది వరకు ఉంది అరవై ఐదులో పాకిస్తాన్లో యుద్ధం వచ్చిన పంతొమ్మిది వందల అరవై రెండులో విధించిన అత్యవసర పరిస్థితి అమలులో ఉండడంతో మరో అత్యవసర పరిస్థితి విధించలేదు రెండు అంతర్గత భద్రత కారణంగా ఎమర్జెన్సీ విధించడం ఈ ఎమర్జెన్సీని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఆరున విధించారు ఇది దేశంలోని ప్రజాస్వామ్యానికి చీకటి రోజుల వంటివి ఎమర్జెన్సీ విధిస్తే ఏమవుతుంది ఎమర్జెన్సీ విధిస్తే పౌరుల యొక్క ప్రాథమిక హక్కులు రద్దవుతాయి ముఖ్యంగా ఆర్టికల్ పంతొమ్మిదిలో పేర్కొన్న ఆరు రకాల స్వేచ్ఛలు రద్దవుతాయి పౌరులకు వాక్ స్వాతంత్రం భావ ప్రకటన స్వాతంత్రం ఉండదు శాంతియుతంగా సమావేశాలు జరుపుకునే అవకాశం ఉండదు సంచార స్వేచ్ఛ ఉండదు నివాస స్వేచ్ఛ ఉండదు సంస్థలు సంఘాలు ఏర్పరచుకొని స్వేచ్ఛ ఉండదు ఇష్టమైన వృత్తి వ్యాపారాలు చేసే స్వేచ్ఛ ఉండదు ఎప్పుడైతే ఈ స్వేచ్ఛలు రద్దవుతాయో పౌర జీవనం దుర్లభం అవుతుంది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో రాజకీయ ప్రత్యర్థులు అందరినీ ఈ స్వేచ్ఛలు రద్దు పేరుతో జైలులో పెట్టించారు పత్రికా స్వేచ్ఛ లేకుండా చేశారు అయితే ఎమర్జెన్సీ దురాగతాల వల్ల ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఓడిపోయింది మురార్జీ దేశాయ్ ప్రధాని అవ్వగానే రాజ్యాంగంకి నలభై నాలుగో సవరణ చేశారు దీని ప్రకారం గతంలో ఉన్నట్టు కేంద్ర మంత్రివర్గం మౌఖిక అనుమతితో రాష్ట్రపతి ఎమర్జెన్సీ ప్రకటించడానికి వీల్లేదు రాష్ట్రపతి కేంద్ర క్యాబినెట్ లిఖితపూర్వక అనుమతితోనే రాష్ట్రపతి ఎమర్జెన్సీ ప్రకటించాలని మార్పు చేశారు ఎమర్జెన్సీ ప్రకటించాక అది ప్రకటించిన రెండు నెలలలోపు పార్లమెంటు ఆమోదం పొందాలి అని మౌలిక రాజ్యాంగంలో ఉంటే దానిని నెలలోపు ఆమోదం పొందాలని మురార్జీ సవరించారు ఎమర్జెన్సీ పార్లమెంటులో ఆమోదం పొందాలి అంటే సభకు హాజరైన వారిలో రెండు బై మూడో వంతు మంది ఆమోదించాలి అని మౌలిక రాజ్యాంగంలో ఉంటే ఎమర్జెన్సీ ఆమోదం పొందాలి అంటే సభ యొక్క మొత్తం సభ్యులలో యాభై శాతం పైగా హాజరయ్యి వారిలో రెండు బై మూడో వంతు మంది ఆమోదించాలని మొరార్జీ దేశాయ్ మార్పు చేశారు అంటే ఎమర్జెన్సీని ఆమోదించాలి అంటే ఖచ్చితంగా లోక్సభలో అయితే రెండు వందల మూడు మంది సభ్యులు హాజరు ఉండాలి రాజ్యసభలో అయితే నూట ఇరవై ఆరు మంది హాజరు ఉండాలి అప్పుడు మా మాత్రమే ఓటింగ్కు వెళ్ళాలి వాస్తవానికి పార్లమెంటులో బిల్ ఆమోదం పొందాలి అంటే సభకు హాజరైన వారిలో రెండు బై వంతు ఆమోదించాలి అంటే వంద మంది ఎంపీలు సభకు హాజరయ్యి అందులో అరవై ఏడు మంది ఆమోదించిన బిల్ ఆమోదం పొందినట్టే గాని మొరార్జీ తెచ్చిన మార్పులు ఖచ్చితంగా ఎమర్జెన్సీని ఆమోదించాలి అంటే ఉభయ సభల్లో యాభై శాతం హాజరు ఉండాలి అని రాజ్యాంగ సవరణలో పేర్కొన్నారు అంతర్గత భద్రత పేరుతో ఎమర్జెన్సీ విధించడాన్ని మొరార్జీ రద్దు చేశారు అంతర్గత భద్రత బదులు దేశంలో సాయుధ తిరుగుబాటు వస్తే దానిని అణచడానికి మాత్రమే ఎమర్జెన్సీ ప్రకటించాలని రాజ్యాంగం సవరించారు సాయుధ తిరుగుబాటు పేరుతో ఎమర్జెన్సీ విధించిన పౌరుల యొక్క స్వేచ్ఛ హక్కులు రద్దు చేయడానికి వీలు లేదు అని మొరార్జీ దేశాయ రాజ్యాంగాన్ని సవరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విధించిన ఎమర్జెన్సీకి కేంద్ర మంత్రిమండలి ఆమోదం కూడా లేదు ఇందిరాగాంధీ నోటి మాటతో అప్పటి రాష్ట్రపతి ఫకీరుద్దీన్ అలీ అహ్మద్ ఎమర్జెన్సీ ఉత్తర్వులు ఇచ్చారు ఎమర్జెన్సీ ఉత్తర్వులు ఇచ్చాక కేంద్ర మంత్రివర్గం సమావేశమై ఎమర్జెన్సీ విధించామని రాష్ట్రపతికి మౌఖిక సిఫారసు చేశారు అందుకే ఏ ప్రధాని మళ్లీ ఇలాంటి పని చేయకుండా కేంద్ర మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రులు అనే హోదాని నలభై రాజ్యాంగ సవరణ ద్వారా మొరార్జీ ఏర్పాటు చేశారు కేబినెట్ లిఖితపూర్వక సిఫార్సుల సిఫారసుల ప్రకారమే రాష్ట్రపతి ఎమర్జెన్సీ విధించాలి అని మొరార్జీ మార్పు చేశారు లిఖితపూర్వక సిఫారసుల మీద కేబినెట్ మంత్రులందరూ సంతకం పెట్టాలి ఎప్పుడైతే ఇటువంటి మార్పులు చేశారో తర్వాత ఏ ప్రధాని ఈ దేశం లో ఎమర్జెన్సీ విధించడానికి సాహసం చేయలేదు కనీసం మురార్జీ చేసిన సిఫారసులు మార్పు చేయాలన్న చర్చను పెట్టడానికి కూడా ఎవరు సాహసం చేయలేదు మరో మిస్టరీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్